ఎవరు చేసుకుంటూ ఉన్నారు, ఎవరు చేసుకుంటూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు? వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఇది అన్సీజన్ అని చెప్పి? ఈ అన్సీజన్లో ఎవరైనా చేసుకుంటారా? వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఇది అన్సీజన్ అని చెప్పి? ఈ అన్సీజన్లో ఎవరైనా చేసుకుంటారా? ఇది ఊరికే పొలిటికలైజ్ చేయాలని చెప్పి ఎవడో ఏదో కారణమే చనిపోతే దీన్ని తీసుకొని వచ్చి మాదిరి చేస్తే ఎట్లా? వాళ్ళు చూసినప్పుడు ఎంతో హృదయ విదారకమైన సంఘటన మీరు చూశారు. ఒక్కొక్కరు ఆరోగ్యం మీరు చూశారు. ఇక్కడుండే నలుగురిని చూస్తే ఆ అమ్మాయి లేచి కూడా మాట్లాడలేదు. మిగిలిన వాళ్ళ యొక్క శారీరక శక్తి కూడా మీరు చూశారు. అంటే వాళ్ళు కనీసం కూలి చేస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. పిల్లల అనారోగ్యం, ఒక పక్క పిల్లల్ని పోషించాలా, తల్లిదండ్రుల్ని వాళ్ళని పోషించాలా, ఆ అమ్మాయికి ఒక బిడ్డ, ఈ అమ్మాయికి ముగ్గురు బిడ్డలు, ఇప్పుడు మాట్లాడిన అమ్మాయికి ఒకరు, పక్కన మాట్లాడిన అమ్మాయికి నాలుగేళ్ల బిడ్డ, ఇప్పుడు ఒక చిన్న పాప. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు చూస్తే వాళ్ళు కష్టపడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంటికి ఇస్తే ఆ రోజు పూట గడిపే పరిస్థితి. కానీ వాళ్ళందరి మాటల్లో వినింది వాళ్ళు సంపాదించుకొని వస్తే ఆ డబ్బులతో మేము కాలం గడిపాం, మాకేం కష్టాలు లేవు, మేము ఆనందంగా ఉన్నాం, తృప్తిగా బతికాం. ఎప్పుడైతే ఈ 5-6 నెలల నుంచి పనులు లేవు, అక్కడి నుంచి మాకు జీవితంలో సమస్యలు స్టార్ట్ అయినాయి. అదే మరి అన్ని ఇబ్బందులు వచ్చాయి. కడాన భర్తలు వారికి వారికి తెలియకుండా ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఒక బలవంతరమైన మరణం, ఏ వ్యక్తి కూడా సెల్ఫీ తీసి క్షమించమని కోరుకుని చనిపోయే పరిస్థితికి వచ్చాడంటే ఎంత బలమైన కారణం, మానసికంగా ఎంత బలహీనపడిపోయాడు, మనిషి ఎంత ఆందోళనకు గురయ్యారో అది ఒక ఉదాహరణ మాత్రం. అలాంటి 5 కుటుంబాలు మనం చూశాం, బలగన్న చూశాం, ఇంకొకరు రాలేదు. ఈ 5 కుటుంబాల పట్ల చాలా బాధపడుతున్నాం. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రెండో చేతగాంతం, మూడోది ఐ హ్యాండెడ్నెస్. ఒక మంత్రి కాలం చెల్లి చనిపోతే ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు, అంటే మాకు పని లేదా? దీనికి మంత్రి పైన పనిష్మెంట్ లేదా? ఇది మంత్రి బాధ్యతనా? నీకు చేత కాకపోతే నువ్వు మంత్రిగా రాజీనామా చెయ్యి. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? ఈ పేదవాళ్ళని అవహేళన చేసే హక్కు నీకు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. మాటలు పెగలడంలా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఇంత నీచంగా, ఇంత అవమానంగా, అంటే అందరూ ఈయన మారి ఉంటారనుకుంటున్నాడు. ఈరోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు, ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తారో ఈ ప్రభుత్వం చెప్పమంటున్నా.